ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అ హార్టీ అండ్ వార్మ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. నేను భార్గవి, విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మార్వెల్ సూపర్ హీరో అనగానే మన జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఆ సూపర్ హీరో పేరు తలుచుకుంటేనే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. బీట్ ఐరన్ మ్యాన్ కానీ, బ్లాక్ ప్యాంథర్స్ కానీ, క్యాప్టెన్ మార్వెల్ కానీ, క్యాప్టెన్ అమెరికా, హల్క్, వీళ్ళని తలుచుకుంటే మనకి ఎక్కడ లేని ఆనందం, దాంతోపాటు ఎనర్జీ వస్తుంది. సో ఇంత ఎక్సైట్మెంట్ని, ఇంత యాంటిసిపేషన్ని తీసుకొచ్చినటువంటి ఈ క్యారెక్టర్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. నా మట్టుకు నన్ను అడిగితే నేను క్యాప్టెన్ మార్వెల్లా ఫీల్ అవుతుంటాను. ఎక్కడో ఆ ఎనర్జీ వచ్చేసినంత ఫీలింగ్ అన్నమాట. వెల్, మరి అస్తున్నటువంటి సినిమా లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందనుకుంటా, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయినప్పుడు ప్రపంచంలోనే అసలు హాలీవుడ్లో నంబర్ వన్ గ్రాసర్గా నిలిచినటువంటి సినిమా మన భారతదేశంలో. అఫ్ కోర్స్ ఎమోషనలీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఆ సినిమా తర్వాత ఏమవుతుంది, ఆ థానోస్ వచ్చి కంప్లీట్గా వైప్ ఆఫ్ చేసేసాడు పాపులేషన్ని అని. వెల్, ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ అవెంజర్స్ ఎండ్ గేమ్. ఆరుగురు మన సూపర్ అవెంజర్స్ వచ్చి ఆ ఫైనల్ స్టాండ్ ఏం తీసుకుంటారు, థానోస్ని ఏం చేస్తారు అన్న ఎక్సైట్మెంట్తో అందరూ ఉన్నారు. అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంత భారీ గ్రాసర్గా నిలవడమే కాదు, తెలుగువారు అభిమానంగా చూసేటటువంటి అవెంజర్స్ ఎండ్ గేమ్ లోని వాయిస్ కాస్ట్ ఇంట్రొడక్షన్, అలాగే మార్వెల్ యాంథమ్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్, ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ నౌ ఇన్వైట్ మిస్టర్ విక్రమ్ దుగ్గల్, హెడ్ ఆఫ్ స్టూడియోస్ మార్వెల్ ఇండియా, టు కైండ్లీ గ్రేస్ ద స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ ఒకేషన్. హలో, హలో అండ్ వెల్కమ్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్రెస్ అండ్ ద మీడియా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు బి హియర్, స్పెసిఫిక్లీ సో బికాస్ ఆఫ్ ద లవ్ దట్ మార్వెల్ అండ్ అవెంజర్స్ ద ఫ్రాంచైజ్ హ్యాస్ సీన్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, but so much so from South India, and so much from AP, so much from Hyderabad, Visakhapatnam, Rajahmundry. Last time we released the film Avengers Infinity War, it did extremely well in whole of AP, and we are seeing that the characters are being received so well. As the presenter was saying, it is right from the first time we released, and that appeals a lot to fans around the world, around the country, and even in South India and in AP. So we are really excited that that has happened. But one of the other reasons we believe that the film has done so well in, let's say, a state like AP or in Tamil Nadu is because we take utmost care in converting and transcribing these films into the local language for fans. We want fans to enjoy these films in the language that they enjoy. So all our films are actually released in Telugu as well. And that's what's going to happen with Endgame. That's what happened with Infinity War. To give you a little nugget, 50% of all footfalls for Infinity War, Avengers Infinity War, which was the biggest Hollywood film ever released in India, 50% of the footfalls came from languages. So that just goes to show how many fans want to enjoy these films in their own languages. And that is a key thrust for us. That's very important to us. హాయ్, అందరికి నమస్కారం అండి. హలో. సో ట్రైలర్ నచ్చిందా? సో ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ మార్వెల్ అండ్ డిస్నీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ చూసింగ్ మీ ఫర్ ద సెకండ్ టైమ్. అండ్ ఫస్ట్ టైం నేను థానోస్ డబ్ చేసినప్పుడు ఐ రియలైజ్డ్ యాజ్ అ ఫ్యాన్ ఐ గెట్ టు ఎంజాయ్ దీస్ ఫిల్మ్స్ మచ్ మోర్ దెన్ అ రెగ్యులర్ ఆడియన్స్, బికాజ్ నాకు పార్ట్ పార్ట్గా సినిమా చూపిస్తూ ఉంటారు అండ్ ఐ డబ్ ఫర్ దట్. సో వెల్, ఐఎమ్ welcoming you guys here in Telugu. I'm hoping you all do much, much better than part one. And please bring the man who's near to be. Hi Rana, bonnara. Bonnara, how are you? Good, good. Ante meeru ilanti Thanos lanti character ki voice ivvali ani enduku anipinchindi meeku? Ante aalaku nannu chusi anipinchindandi alaga. Ante rendo sari kuda meeku anipinchinda? Ante oka sari fix ayipoyina tarvata inka ekkadiki vellaleru kadandi. అంటే మాకు తెలుసు మీకు ఈ ఫ్యాంటసీ క్యారెక్టర్లు అన్న, కామిక్ బుక్స్ అంటే భలే ఇష్టం, బట్ వి వర్ ఆల్ సర్ప్రైజ్ థానోస్ కి ఇవ్వాలని అనిపించింది. అండ్ యు వర్ ఆల్సో ప్రమోటింగ్ ఆన్ ద మీడియా, సోషల్ మీడియా. సీ, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ సీన్, ఐ హావ్ గ్రోన్ అప్ వెన్ ఐ వాస్ అ కిడ్ అండ్ ఆల్ త్రూ స్కూల్. సారీ,
సో అంటే నేను స్కూల్లో పెరిగేటప్పుడు ఐ రెడ్ ద కామిక్ బుక్స్, ఐ వాజ్ ఆల్వేస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అండ్ రైట్ ఫ్రమ్ ఇట్ 10 ఇయర్స్ అగో వెన్ మార్వెల్ స్టార్టెడ్ దేర్ సినిమాటిక్ జర్నీ విత్ ఐరన్ మ్యాన్ ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇలాంటి హాలీవుడ్ సినిమాల్ని మనం తెలుగులో డబ్ చేసినప్పుడు ఏదైనా యునో లాంగ్వేజ్ బ్యారియర్ కానీ అలాంటివి ఓవర్కమ్ చేయలేనటువంటివి ఏమైనా ఉంటాయా? ఒకటండి, అంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది ఇది ఇంగ్లీష్లో రాశారండి కదా, సో ఇంగ్లీష్లో రాసినప్పుడు అందులోకి మనం ఒక తెలుగు పదం పెడుతుంటే దానికి దే విల్ బి అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ డెఫినెట్లీ ఇన్ డబ్బింగ్ బికాస్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ సోర్స్ కాబట్టి. లాస్ట్ టైం కన్నా ఈసారి దే వాజ్ మచ్ మోర్ కేర్ టేకెన్, దే వాజ్ అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ద డైలాగ్స్ మచ్ మచ్ ఎర్లియర్, దే వర్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ డన్ అండ్ సో మన తెలుగులో ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి కంఫర్టబుల్, ఇట్ షుడ్ బి అ వాయిస్ దట్ వీ లైక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లిప్ కూడా ఎక్కువ తేడా లేకుండా ఉంటుందండి ఈసారి. ఓ డైలాగ్ ఏమైనా వినిపిస్తారా మా కోసం? లేదండి, చూడాలండి. చూడాలా? అంటే థానోస్ లాగా ఉండి చెప్పాలి, నేను నాలాగా ఉంటే వర్క్ అవుట్. ఓకే ఓకే, దట్స్ అ గుడ్ వన్. సో మీరు ఆల్రెడీ మన ఈ మార్వెల్ యాంథమ్ ఏదైతే ఉందో దాన్ని తమిళ్లో హిందీలో కూడా చూసారు, యు హావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్. వెల్ అండి, లైక్ ఐఎమ్ అ మార్వెల్ ఫ్యాన్, లైక్ ఐ హావ్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, వి హావ్ ఆల్సో బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ అలాంటి వ్యక్తి ఒక మైక్ దగ్గర వచ్చి ఊపిరి పీల్చుకుంటేనే మనం ఒక అట్మాస్ సౌండ్ వినాలనిపిస్తుంది, అంత అలాంటి ఒక వాయిస్ అయింది. అండ్ అలాంటి వ్యక్తి ఇంత ఒక ఇలాంటి సినిమాకి ఆయనతో ఆయన ఏం చేసినా యాంతం అవుతూ ఉంటుంది మామూలుగా, అండ్ ఆయన ఇలాంటి సినిమాకి యాంతం చేయడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇండియన్స్కి ఇట్ విల్ బీ అ మచ్ మచ్ మోర్ క్లోజర్ ఫిల్మ్ నౌ దెన్ వాట్ ఇట్ ఆల్వేస్ వాజ్. మరి ఆ మార్వెల్ యాంతం తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది? చేద్దామా? Yes. All right. What's the system? How do we launch it? Launch. All right. The Marvel Anthem launch. Very good evening, sir. Welcome to Hyderabad. How are you doing? I'm very good. Thank you. Sir, that was fantastic. Firstly, thank you so much for giving us such an amazing track, and as a token of appreciation for all the Indian fans, you have given yet another spectacular piece. So tell us, I'm sure and I know this for a fact that it is not so easy to impress the Marvel fans. How did you go about it, sir, for creating an amazing track? I think everything needs a point of view, and it needs courage to get a lot of criticism also, but I've always been doing things which I felt, a call inside. And I felt by doing this, we can connect the newer fans who are coming into the Avengers, world. And that was our intention. And so I think it's going well. It's Hindi is going to almost 10 million and the Tamil has gone to 1 million now. సార్, మీరు తెలుగులో మాకు చాలా పాటలు ఇచ్చారు, బట్ హౌ ఇస్ ఇట్ కంపోజింగ్ ఇన్ తెలుగు? ఆ లిరిక్స్ కానీ ఆ బీట్ కానీ, బీట్ మాకు తెలుసు బట్ ఆల్వేస్ యు ఆర్ సో క్లోజ్ టు అస్ అండ్ తెలుగులో కొన్ని అద్భుతాలు ఇచ్చారు, సో హౌ ఇస్ ఇట్ సింగింగ్ ద తెలుగు లిరిక్స్? సో వెన్ ఐ డిడ్ ద ట్యూన్ ఐ కాల్డ్ రకేందు మౌలి గారు అండ్ హీ గేవ్ అస్ ఆల్ ద లిరిక్స్, దెన్ ఐ వాంటెడ్ టు సింగ్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ వెరీ వెరీ హార్డ్. ఐ తెలుగు వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు సింగ్. Then I think I've managed it. And yes, Mari, you also met the director, Joe. So when he first saw the anthem, heard the anthem, saw the video, what was his reaction? I was very scared because he's from Hollywood. I didn't know whether he'll understand the lyrics. And he saw it and then he said, you've given us a hit. And then he started hugging. And then another time when he saw it, he said, I got goose flesh, thank you so much. And he also said that we need to dub this into Chinese and Korean. Okay, that's another easy cakewalk for you, nevertheless. Bhavam important kaani bhasha kaadu kada meeku. So, did anybody influence you for signing up for this film, sir? My son. I think my son and nephew, Kashif and Amin. So they are big fans, and we used to go as a family, and my full team used to go for all these big movies, Avengers. And so I remember that, and I said,
why don't I try this? I know it's risky, but let's try it. All right, now it's time to invite Rakendu Moli. He is our lyricist. Chakkati lyrics andincharu Telugulo. Please put your hands together. Meeru lyrics raasinappudu Rehman sir emaina chepparam meeku? How did this happen? Andriki namaskaram mundu. First of all, idoka crazy historic event ante inni cinemaal compilation tarvata last lo oka pedda end game ki Telugulo dub chestu aa paata naaku raavadam na adrushtanga bhavisthunanu. అంటే చిన్నప్పటి నుంచి చూసిన ఈ సినిమాలు అంటే ఒక చిన్న సార్థకత దొరికిన ఫీలింగ్ వస్తుంది. అండ్ రమణ సార్ నన్ను చూస్ చేసినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఆయన చెప్పింది ఒకటే ఇందులో, ఆ మెయిన్ కోరస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ కంటెంట్, అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు మార్వెల్ ఇప్పటిదాకా మనం చూసిన సినిమాలకి దానికి సరిపోయేటట్టు ఉండాలి, అట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్గా ఉండాలి, ఇట్స్ అన్ యాంథమ్ అన్నట్టు చెప్పారు. సో అక్కడి నుంచి ఇంకా ఎంత పవర్ఫుల్గా రాయగలమో ప్రతి ఒక్క హీరోని దృష్టిలో పెట్టుకొని రాయాల్సి వచ్చింది. సో మీరు కెమెరాను చూసి మాట్లాడండి. ఓకే, అక్కడ చూడండి ఈ పాట. నేను అక్కడ నిలబడితే బాగుంటుందేమో. రైట్, ఈ పాట రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ మౌళి గారు? చిన్నప్పటి నుంచి నేను విని పెరిగిన రైటర్సే చెప్పాలి, అంటే నాన్నగారు వెనల్కంటి గారు, పెదనాన్న గారు సీతారాం శాస్త్రి గారు. సో వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ సాంగ్స్, చాలా పవర్ఫుల్ పదాలు వాడేవాళ్ళు. సో అది ఈ సినిమాకి చాలా యాప్ట్ అనిపించింది. సో అలాంటి వారితో బాగుంటాయనే కొంచెం మంచి తెలుగు పదాలతో రాశాను. మరి అలాగే ఇంత పెద్ద అవెంజర్స్ ఫ్రాంచైజ్తో పనిచేయడం ఎక్స్పీరియన్స్, హౌ వాజ్ ఇట్? అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వెల్, ఐ నౌ కాల్ అపాన్ రాణా గారు ఆన్ టు ద స్టేజ్ ఫర్ ద మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. Yes, friends, open for the Q&A. Hi, Rana sir. Hi, ma'am. Yeah, I'm Neha from ABN Andhra Jyoti. Of course, hello, how are you? I'm fine. Sir, as you're giving a voiceover for this, I just wanted to know, first of all, which of your favorite character, if you have to play the role, not what you have given the voiceover. It all changed from the last time. See, I used to have favorite characters, favorite heroes and all that. The minute I started dubbing for Thanos, Thanos became my favorite, right? In some ways, it becomes synonymous to me. Hmm. So, Thanos will be my favorite now. So, you're going to perform, if you have to perform... 100%, yes. Not the other one, no options. No, I think I'll stick to Thanos. And what Avengers mean for you, for what this movie means for you? See, to me, like all the great mythologies in the world, I think America today, or Stan Lee, has written one of the best mythologies that Earth can ever have. And these are Earth's mightiest heroes. And whether as a child I believed in it, I get to experience this and believe it all over again. And I think Marvel and all of them are doing such a fantastic job of getting these films so close to us. And well, first, the opportunity, like I earlier said, dubbing for these films, I get to enjoy them even more than what a regular audience can. And there's so much I get to learn from this. And for ARM answer, as you said, that your son has inspired you for this song. What was his reaction when he heard for this song, your son? I checked with him, he liked it. He's also, because he's releasing his first single on Sony Music, he's very nervous, so good luck to him, sir. Yeah, hi, hi both of you. Hi. Taruna from TV9. It feels nice actually, because from last week, I think both of you are only meeting me. I met him first, then I met you in Mumbai, then again back together, so it's really nice. So you're the famous one now. Thank you. So basically, I would like to know, it might seem a little mysterious question, but it's for both of you. If at all, both of you get a superpower, and now, instantly, you both have to do something really extraordinary, what would it be? Ma'am, I have a superpower called voice, and he has it called music. So I think that's what we've done in this film. Yes, perfect. Yeah, I think the same thing. The superpowers, you know, what you see is always, you know, like a famous director said that a movie is a life with all the boring parts cut out. So even the power is like that. You know, it's not about instant power. Each of us have an extraordinary power. And over time, it becomes better and better and better and more powerful. And we have to realize that. And I think that's what exactly we're trying to do in our lives.
trying to help people, trying the to inbuilt RAM, I think, the superpower. Thank you. Rehman sir, thank you. What's your favorite character from the Avengers? My favorite one is Iron Man and the Black Panther. So nice. Rehman sir, this is for you. Avengers Endgame is the last one in the franchise. So summing up 10 years of movie, cinematic movies is not a joke. So what kind of experience did you have while composing the music for the song and lyrics, writing lyrics? So the thing is, everybody knows that there is a tinge of tragedy in the movie. And so, but when in times like that, you need something which is energizing and which gives you hope. And this song, I never call a song an anthem. It has to become an anthem always. So we always, this is a song which you try to do, where even if you take it out of the movie, and if you feel low, and you listen to this, you'll feel, you know, a kind of energy to do things. And that's what we all lack. I think we need people to inspire us, and songs to inspire us, and lyrics to inspire us. And this is a small attempt we have done for that. Sir, this is Shekku from Mojo TV. So, what's your son's favorite character in the Avengers series, the whole series? Oh, I have to ask him. I don't know. I have to ask him. Yeah. What? It is? Solo superhero in web sign. Chuptada. Sir, Sandra Chuptada. I think the idea of the chorus first came in, I think around a week. So we had to get lyrics and back and forth, and also I had some of the best footage in the world to get inspired. And so we didn't want to go overboard and do something, and we wanted a lot of space in it. And so the team from Disney came to Chennai, and I played it, and they said, this is absolutely right, this is what we need, and then, right. And Rana sir, before also you gave the voiceover, what I just want to know and see a reaction when you were doing a voiceover, and what Reiki, and you know, you were doing it before, you know, going for a voiceover, or one dialogue or something you were practicing while giving the voiceover. You're very good in that, right? Marvel is very secretive, ma'am. They make us sign many papers and NDAs before saying anything. So that's how Marvel, they also show us very little part of the film so that we understand how much to dub. But see, more than everything for me, this film has been a great learning. I mean, somebody just said it's a 10-year cinematic journey that's now coming to an end. See, it also continues to inspire us, saying cinema is actually a very long-term thing. If you're actually in it for the long term, you know, there's great fruits that you can benefit from, and understanding how mythologies are written, understanding how superheroes are written. I think all of this is what I really take back from this film. A dialogue or something you would like you to you will watch it in the film. Who's the dialogue writer? So I just got the script in my hand and said, had correction. They're secretive about everything. And ye chapar manake. Oh, Tamil lo maru daskar sir. తెలుసుకుని చెప్తాం. ఇక్కడ రాధాకృష్ణ గారు టీం రాశారు అనుకుంటాండి. దట్స్ ఐ థింక్ హిస్ టీమ్ ఇస్ హస్ రిటన్. Yes. రాధాకృష్ణ. పర్ఫెక్ట్. దేర్ యు గో. లేదండి వాట్స్ ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు కదండి. వాట్ నెక్స్ట్ ఫర్ రాహనా సార్ ఇన్ హాలీవుడ్? ఇకే హాలీవుడ్. సో హి ఇస్ ఫ్రమ్ హాలీవుడ్ మ్యామ్. ఐ యామ్ నాట్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ యామ్ ఫ్రమ్ హియర్ 2 ఇయర్స్ అవే. Something must be coming up. Nothing. Everything is coming up from this street only. One last question. Yeah. Hi, I'm Meghna from India Ahead. Sir, this question is for you. You're writing this song in Telugu, say Indian languages, and the story is from outside India. So when you're making music, is it difficult for you to blend the emotions from both in your, you know, in the music sometimes? Yeah, and the music, I think, even if you don't understand the language, you should feel what it is.
And that's the test we always do. Sometimes we do it right, sometimes we fail. In this case, it was played to many people and they reacted very positively. So then I took a plunge and said, okay, it's going to work. Rana garu, ఇవి రేకి వేస్తారా అతని ఐడియాలజీతో? నువ్వు ఎగి వేస్తావా? నేను ఎగిరుస్తా. అంటే ఫస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే బాగుందండి. అంటే సో ఇట్స్ ఆల్వేస్ వెన్ యూ రైట్ క్యారెక్టర్స్ దట్ ఆర్ సో పవర్ఫుల్ అండ్ యూ నీడ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ వెరీ వెరీ సాలిడ్. ఇప్పుడు అలాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చెప్పినట్టు ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. సో యు నో దట్ క్యారెక్టర్ ఇస్ బిల్ట్ లైక్ దట్. సో ఒప్పుకుంటానా లేదా అది మన సూపర్ హీరో సినిమాది ఇప్పుడు మనం చేయలేము కదా. ఒప్పుకున్నా కూడా నేను చేసే స్కిల్ టాలెంట్ నా దగ్గర లేదు. Mr. Rehman, they have to target this industry, that, and we have seen you globally and internationally and beyond that. So tell me, what's your next target or what's your next goal? And do you have anything in specific that you have not done? Well, I'm producing a movie called 99 Songs and doing music for it, written the story. And the other one is a virtual reality, 3D immersive experience, sensory experience. So these are the two things my passion is now. And of course, I'm doing Mani Ratnam Garu's next movie. And then Mukesh Chhabra's next movie, and Fox, and all those things. Well, thanks, Andy. Interesting question. I have to ask God. Well, may I invite Vikram to kindly join us on stage for the group.